ఎప్పుడెప్పుడా చూడాలా అని ఎదురు చూస్తున్న ఆ సినిమా రానే వచ్చింది. అయితే మొదటి నుండి ఈ సినిమా కోసం ప్రమోషన్స్ ఇవ్వకపోయినా లాస్ట్ 2 డేస్లో మాత్రం ఇంటర్వ్యూస్ ఇస్తూ బాగా బిజీగా గడిపారు సినిమా టీం మొత్తం. అయితే ఇక సినిమా ఎలా ఉంది అనే కదా మీ ఆలోచన, సూపర్బ్ అని చెప్పచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. కాకపోతే కథ మాత్రం కొత్తగా లేదు, మామూలు కథ అని చెప్పాలి. కానీ కథను మలచడంలో మాత్రం త్రివిక్రమ్ గారు బాగా కష్టపడ్డారని చెప్పచ్చు. కథలోకి వెళ్తే మీకు అర్థం కావటం కోసం రియల్ నేమ్స్ వాడుతున్నాను. హీరోయిన్ సమంత గారి వాళ్ళ అమ్మగారు అంటే ఇంట్లో వాళ్ళందరికీ భయం. ఆ భయంతోనే వాళ్ళ అమ్మ ఏమి చెప్పినా సైలెంట్గా వినటం తప్ప ఏమి చేయలేరు. అలాంటి టైంలోనే ఒక మంచి రిచ్ అబ్బాయికి సమంతని ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయిస్తారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేని సమంత బాధపడడం చూసి తనని 10 రోజుల పాటు కలవపూడికి పంపిస్తాడు సమంత వాళ్ళ నాన్నగారు. అక్కడ మేనత్త కొడుకు అయినటువంటి నితిన్తో ప్రేమలో పడుతుంది సమంత. అయితే అప్పటికి రావు రమేష్ కూతురిని చేసుకుంటా అని మాట ఇచ్చిన నితిన్ సమంత ప్రేమలో పడతాడా లేదా, ఒకవేళ పడితే ఎవరు ఎవరికి దక్కారు అన్నది సినిమా. సినిమా మొత్తంలో సెంటిమెంట్ బాగా వర్క్ అయిందని చెప్పాలి. ఇక లాస్ట్లో కామెడీ, ఛాయాగ్రహణం సూపర్, మ్యూజిక్ కూడా అదిరింది, స్క్రీన్ ప్లే కొంచెం తేడాగా ఉంది, కథ చాలా మెల్లగా నడుస్తుంది, సమంత యాక్టింగ్ సూపర్, నితిన్ యాక్టింగ్ కూడా బాగుంది, రావు రమేష్ బాగా చేశారు. మొత్తానికి ఆ సినిమా బాగా ఉంది అని చెప్పాలి. ఈ సినిమాకి టాలీవుడ్ సెంట్రల్ అందిస్తున్న రేటింగ్ 100 చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని అవసరం లేని సీన్స్ కట్ చేశారని సమాచారం. అది కూడా రిలీజ్కి 2 గంటల ముందే కట్ చేశారని సమాచారం. ఆ సీన్లు కట్ చేయటం వల్లే ఈ సినిమా ఇంత బాగా ఉంది అని కూడా సమాచారం. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.